బ్యాక్ న్యూస్. ప్రతిపాదిత కొత్త జిల్లాల్లో మార్పులు చేర్పులపై కేసీఆర్ కసరత్తు కొనసాగుతోంది. నిన్న కొన్ని జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఇవాళ 5 జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. సిరిసిల్లని జిల్లా చేయాలనే డిమాండ్ ఉండడంతో ముందుగా కరీంనగర్ జిల్లా నేతలు కేసీఆర్ ని కలిశారు. ప్రజాభిప్రాయం మేరకే జిల్లాలను ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ ఆ మేరకి సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలుస్తారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండడంతో హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. లేహ్ చేరుకున్న రాజ్నాథ్ సింగ్ భద్రతా దళాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రవాదుల దుశ్చర్యలకి భారత బలగాలు దీటైన సమాధానం ఇస్తున్నాయన్నారు. మరోవైపు సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ కాల్పుల నిర్మాణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. పూంచ్ సెక్టర్లో తాజాగా పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. సెల్ఫీ సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కొత్వాల్గూడ మానసా హిల్స్ లో ఒక క్రషర్ గుంటలో పడి ఇద్దరు మరణించారు. 12 మంది విద్యార్థులు సరదాగా ప్రాంతానికి వచ్చారు. త్వరలో 3 సెల్ఫీ తీసుకుంటూ గుంటలో పడిపోయారు. ఒకరిని మిగిలిన వారు కాపాడగలిగారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనపై విద్యార్థుల్ని ప్రశ్నిస్తున్నారు. తన కోరిక తీర్చలేదని ఒక మహిళ కుమారుడిని కిడ్నాప్ చేశాడు ఒక కీచకుడు. కృష్ణా జిల్లా ముసునూరులో ఈ ఘటన జరిగింది. 8 ఏళ్ల బాలుడు రోడ్డుపై ఆడుకుంటుండగా ఒక ఆటో డ్రైవర్ బలవంతంగా తీసుకెళ్లాడు. కాసేపటికి ఆ బాలుడి తల్లికి ఫోన్ చేసి నూజివీడిలో ఒక హోటల్కు వచ్చి తన కోరిక తీర్చాలని లేకపోతే బాబుని చంపేస్తానని బెదిరించాడు. భయాందోళనకి లోనైన మహిళ విషయాన్ని బంధువులకు చెప్పింది. దీంతో ఆ బంధువులు హోటల్పై దాడి చేసి ఆటో డ్రైవర్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కిడ్నాప్, లైంగిక వేధింపులతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు పోలీసులు. బీహార్లో నక్సల్స్ రెచ్చిపోయారు. గయా జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ హౌస్ ఆఫీసర్ని దారుణంగా హత్య చేశారు. మార్నింగ్ వాక్ చేస్తున్న పోలీస్ అధికారిపై మోటార్ సైకిల్ మీద వచ్చి కాల్పులకు తెగబడ్డారు నక్సలైట్లు.